అకారణంగా విధుల నుంచి తొలగించారని వీఓ అడారి అరుణ ఆత్మహత్యానికి పాల్పడింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం యాతపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు కావాలనే అకారణంగా వీఓపై నిందలు వేసి విధుల నుంచి తొలగించారని ఆమెను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని సిఐటియు నాయకుడు శ్రీనివాస్ నాయన్ బాబు డిమాండ్ చేశారు. సపోర్ మండల కార్యదర్శి నేను. వీవైఎల్ గా పనిచేసే అమ్మాయి పేరు అరుణ్ కుమారి. ఏతపాలెం గ్రామంలో ఆమె వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి మీద రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి. ఆ గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ అనే వాళ్ళు ఆమె మీద చేయవలసిన ఆరోపణలు చేయడం గాని దాడి చేయడం గాని కరెక్ట్ కాదని చెప్పేసి సీపీఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మండలంలో ఎన్నో గ్రామాల్లో ఐకేపీ నుంచి ఎంతో మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకురాకూడదని చెప్పేసి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి వీళ్ళు దాహోసం కాదు, పని వర్క్ చేస్తున్నారు. పని చేయించుకోండి, రాజకీయంగా వేధించకండి. ఇలాగా మీరు రాజకీయంగా వేధిస్తే వాళ్ళ వెనకతల యూనియన్ ఉంది. యూనియన్ గా మేము చేయవలసిన పని మేము చేస్తాం, కరెక్ట్ గా పని చేస్తున్నారు కాబట్టి. ఆరు నెలలు అయ్యింది, జీతాలు రాలేదు. జీతాల కోసం ఏ పార్టీ నాయకులు కూడా పనిచేసి మాట్లాడలేదు. పని చేయలేదని చెప్పేసి రాజకీయంగా ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఆరు నెలలు జీతాలు లేకుండా ఏం తిని పని చేస్తున్నారని చెప్పేసి ఒక నాయకుడికి కూడా బుద్ధి ఉందని అడుగుతున్నాం సిపిఎం పార్టీగా. ఈ రోజు వచ్చి వాళ్ళకి శాలరీ ఇవ్వండి, వాళ్ళు రాజకీయంగా వేధించకండి. ఈ రోజు నువ్వు ఒక మహిళవే, ఒక మహిళ మీద వేధించొద్దని చెప్పేసి నీకు నువ్వు హెచ్చరిక చేస్తున్నా. ఈ రోజు అమ్మాయి ఆర్థిక పరిస్థితిగా కేజీచ్యులను కొనవైపులతో పోరాటం చేస్తుంది. ఆ అమ్మాయి ఆర్థిక ఆరోగ్యంగా బయటికి రావాలి, విధుల్లోకి తీసుకోవాలి. లేదంటే మాత్రం సిపిఎం పార్టీగా మాత్రం ఎంత దూరం వెళ్లాలని చెప్పేసి అంత దూరం కూడా వెళ్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. వెలుగు వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, ఈరోజు సబ్బవరం మండలం పెదయాతపాలెం గ్రామానికి చెందిన అరుణ్ కుమారి ఆత్మహత్యానికి కారణమైన అధికారులు అలాగే అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నిరసన తెలియజేస్తున్నాం. నిన్న అరుణ్ కుమారి అధికారులు వేధింపులు అలాగే అధికార పార్టీ వారి వేధింపుల కారణంగానే పురుగుల మందు తాగి ఈరోజు కేజీహెచ్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ప్రధానంగా అరుణ్ కుమారి ఈ స్థాయికి వెళ్ళటానికి కారణం అధికారుల తాలూకు అలాగే అధికార పార్టీ వారి తాలూకు వేధింపులే. గత నెల రోజుల నుంచి కూడా వీఓఏ అరుణ్ కుమారిని చిత్రహింసలు పెడుతున్నారు. అలాగే అధికార పార్టీ మా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి మేము చెప్పినట్లే అధికారులు నడుచుకోవాలని చెప్పేసి అధికారుల మీద అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఆ రకంగా ఈరోజు పెద్ద ఎత్తున వీఓఎల్ పేద అధికార పార్టీ వేధింపులు అనేవి, రాజకీయ వేధింపులు అనేవి పెరిగిపోవడంతో ఈరోజు సబ్బవరం మండలం పెదయాతపాలెం వీఓఏగా పనిచేస్తున్న అరుణ్ కుమారి ఈరోజు ఆత్మహత్య కారణమని చెప్పే వాళ్లే ఈరోజు వాళ్ళు అధికార మళ్ళీ వీళ్ళు చెప్పిన పని చేశారని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మా ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పేసి లేదంటే మేము చెప్పిన పనులు చేయమని మేము చెప్పినట్టు చేయకపోతే మీ ఉద్యోగాలు ఉండవని చెప్పేసి బెదిరింపులు చేయడం అనేది ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. ఆ రకంగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మొత్తం వీఓఎల మీద కింది స్థాయిలో ఈ వేధింపులు ఎక్కువైపోయి మా పార్టీ వాళ్ళని మేము పెట్టుకుంటాం, మీరు తొలగిపోండి అని చెప్పేసి కొన్ని చోట్ల అలాగే మీరు మేము అధికారులు ఉన్నాం కాబట్టి మా వాళ్లే ఉండాలని చెప్పేసి కొన్ని చోట్ల అలాగే ఏ విధంగానైనా సరే వీఓఎల్ని తొలగించి మా వాళ్ళని వేసుకోవాలనే కుతూహలంతో ఈరోజు వీఓఎల మీద వేధింపులు అలాగే రాజకీయ కక్షాధింపులు అన్ని కూడా బాగా పెరిగిపోతున్నాయి. దీంతో అభద్రతా భావంలోనే ఈరోజు వీఓఎల్ అందరూ కూడా పనిచేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో ప్రభుత్వం చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని అలాగే అధికారులు చెప్తున్న ప్రతి వర్క్ ని కూడా ఎంత ఒత్తిడి వచ్చినా సరే
పిల్ల పాపల్ని కుటుంబాలని వదిలేసి రేయం బావుల్లో పనిచేస్తున్న వాళ్ళకి కనీసంగా గౌరవం అనేది ఈరోజు ఇవ్వటం లేదు. కాబట్టి ఈరోజు వేధింపులు అనేవి పెరిగిపోవడం, ఈరోజు కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు, అలాగే ఈరోజు అధికారులు పై స్థాయిలో ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్టు ఆడాలని చెప్పేసి వేధింపులు చేయటం అనేది మీరు ఆపాలి. అలాగే ఇప్పుడు ఈరోజు అరుణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు ఎవరైతే ఈ వేధింపులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే అరుణ్ కుమార్కి న్యాయం చేయాలి. ఆవిడని కానీ ఉద్యోగం ప్రయాసకారులు యూఏలో పనిచేస్తున్నటువంటి అరుణ్ కుమార్ మీద ఉపయోగం అదే గ్రామం నుంచి మనకి అక్కడ సంఘ సభ్యుల తరఫున ఆ గ్రామంలో ఉన్నటువంటి మన వైసీపీ గారు అయినటువంటి ఛాన్సలర్ గారి తరఫున మనకి రిప్రజెంటేషన్ వచ్చిందండి 22వ తారీఖున. దాన్ని బేస్ చేసుకుని మనం 24వ తారీఖున అక్కడ గ్రామంలో సమావేశం జరిపి ఆ మీటింగ్కి ఆ వీఓఏని ఆ సభ్యులు కూడా రావడం జరిగింది. ఆ సభాముఖంగా మనం అడిగినప్పుడు మరి ఈ విధంగా నీ మీద ఆరోపణ వచ్చిందమ్మా, మరి అది ఎంతవరకు వాస్తవం అంటే సభ్యులు కూడా మాట్లాడుతారు మా దగ్గర ప్రతి ఫోన్ తీసుకున్నప్పుడు కూడా విజిలెన్స్ వారి అందరూ డిమాండ్ చేస్తున్నాము మేము. అలాగే మేము మాట్లాడినప్పుడు సరైన సమాధానం కూడా ఎస్వన్ సరిగ్గా లేదు, ఇష్ట వచ్చినట్టే రాష్ట్ర సమాధానం చెప్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దానిపైన విలువైన వివరణ అడిగిన అలాగే ఆసరా డబ్బుల గురించి కూడా ఆసరా రీసెంట్గా ఎండ పెడతా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వసూలికి పాల్పడింది అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. దానిపైన వివరణ అడిగితే నేను వర్క్ బిజీలో ఉండిపోయిన నేను ఆ విధంగా అడిగేశానండి, అడిగాను కానీ తీసుకున్నాను మళ్ళీ తిరిగి ఇచ్చేసాను కూడా చెప్పింది. మరి ఆ విధంగా ఖచ్చితంగా మరి ఎట్టి పరిస్థితి మళ్ళీ తీసుకోవడం ఎందుకు చేశాను అన్నప్పుడు మరి వాళ్ళకి సరైన సమాధానం నేను తీసుకున్నాను సార్, ఇందులో ఎవరు అధికారులు తప్పని ఏదైనా వివరణ ఇవ్వడం జరిగింది. సిబ్బంది కానీ ఏపీఎం కానీ సీసీలు కానీ ఎవరైనా నేను అడిగారేంటమ్మా అని క్లియర్గా ఆ సమాచారం నేను అడగడం జరిగింది. ఆ సమాచారం అయితే మరి ఎటువంటి ఆవిడ ఎవరో ఏమీ ప్రొసెస్ చేయలేదండి, నేనే తీసుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దానిపైన మళ్ళీ మనం 30 మీటింగ్ పెడతామని చెప్పి పోస్ట్పోన్ చేయడం జరిగింది. విచారణ చేసిన తర్వాత మళ్ళీ చేస్తామని చెప్పి తర్వాత తదుపరి మనం వేరే కారణం మీటింగ్ పెట్టలేము. ఈ మధ్యలో మళ్ళీ మన జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది మండల స్థాయిలో, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా స్థానిక వైఎస్ఎంపీ గారు తీసుకెళ్లి మరి ఇంతవరకు ఆవిడ తప్పు చేసినట్టుగా ఒప్పుకుందండి, మరి ఇంతవరకు అధికారులు చర్యలు చేపట్టలేదని ఆవిడ రేజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా నన్ను మాతో మాట్లాడడం జరిగింది, మరి ఇంతవరకు ఎందుకు చర్య తీసుకుని మీరు క్రిమినల్ కేసు పెట్టారు కదా ఆవిడ మీద ప్రజలు చర్య తీసుకుంటే సార్ మరి మళ్ళీ మీటింగ్ పెడతాం సార్ చర్య తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ 17వ తారీఖు మీటింగ్ పెట్టి అప్పుడు కూడా మరి ఆవిడ నేనే తీసుకున్నాను, అప్పుడు కూడా ఒప్పుకుందని అప్పుడు కూడా ఏ అధికారి మీద ఆవిడ ఫిర్యాదు కూడా చేయలేదు. దాంతో మరి ఆవిడ తప్పనిసరిగా మరి తప్పు చేసిన ఉద్దేశంతో మనం గ్రామ సంఘ సమావేశం ఏర్పాటు చేసి ఆ సభ్యుల సమక్షంలో వాళ్ళే ఆ తీర్మానం చేసి మనకి చేయడం జరిగింది. దాంతో ఆవిడ విధులు తొలగించినట్టుగా సమావేశం తీర్మానం.